తెలంగాణలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం కాకరేపుతోంది దీంతో బీజేపీని టార్గెట్ చేసాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఈ పార్టీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఫ్యాక్టరీ కోసం భూమి సేకరించి ఇచ్చిన కేంద్రం హామీని నిలబెట్టుకోకపోవడం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు తమ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు పార్లమెంట్లో ఈ విషయంపై నిలదీస్తామన్నారు కేటీఆర్ ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు కాజీపేట రైల్వే ప్రాజెక్ట్ అవసరం లేదని చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఫ్యాక్టరీ ఏతన అనంతరం లేదని బీజేపీ అనడం దారుణమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు దొందు దొంది అనేటువంటి సామెతకు నేను ఈ కోచ్ ఫ్యాక్టరీ ఒక ఉదాహరణ చెప్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీల పరిపాలనలో ఎవరు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయితే వాళ్ళ నియోజకవర్గానికి కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించబడింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గెజిట్ ఈ గెజిట్ లో పబ్లిష్ అయింది సెక్షన్ 93 షెడ్యూల్ 13 సబ్ క్లాస్ 10 లో ప్రస్తావించబడ్డది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వచ్చిన ప్రతి సందర్భంలో ప్రధానమంత్రి గారితో వెళ్ళేటప్పుడు మేమందరం ఎంపీలకు కలిసిపోయి లేఖలు రాసి ఇచ్చినాం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమేమి చేశారని చెప్పి అడిగితే 2019 వరకు కూడా మేము చూస్తున్నాము మేము దీనిపైన ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఏం చెప్పేదంటే మేము చూస్తున్నాం చేస్తున్నామని చెప్తున్నారు కానీ దురదృష్టవశాత్తు నిన్న ఇచ్చిన జవాబులో చాలా స్పష్టంగా చెప్పాను ఏం చెప్పిండ్రు నో మోర్ కోచ్ ఫ్యాక్టరీ ఈజ్ రిక్వైర్డ్ బై ఇండియన్ రైల్వేస్ ఫర్ ది ప్రెజెంట్ అండ్ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్ అంటే ఇప్పుడే కాదు ఇంకా రానున్న కాలంలో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది అవసరం లేదు అని చెప్పిండ్రు ఇది చాలా పచ్చి అబద్ధం ఎందుకంటే దేశంలో రైల్వేల కోచ్ల అవసరం ఉందని చెప్పి చాలా సందర్భాల్లో పట రైల్వే శాఖకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ లో చెప్పడం ప్రస్తావించడం జరిగింది ఇలా ప్రైవేటీకరణ పేరిట ఈ రైల్వే కోచ్లు కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేయడానికి రైల్వే శాఖ కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి చెప్తున్నారు అంబానీలకో అదానీలకో ఇవ్వడానికి చేసేటువంటి కుట్ర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటానికి సిద్ధమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రైవేటీకరణ చేయడం కోసమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మించడం లేదని ఆరోపించారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యార ఉక్కు కర్మాగారం ఐటిఐఆర్ ను టిఆర్ఎస్ అడగదు బీజేపీ ఇవ్వదని ఎద్దేవా చేశారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధమన్నారు ఉత్తమ్ కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి టిఆర్ఎస్ అడగదు బీజేపీ ఇవ్వదు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఓ పార్లమెంట్ సభ్యునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు మేము మాటిస్తున్నాం ఈ విషయంలో ఏ స్థాయిలైనా పోరాటం చేస్తాము ఈనాటికైనా ఏనాటికైనా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటాము మరి ఎందుకు ఇది జరగడం లేదంటే బీజేపీ వాళ్ళదేమో రైల్వేస్ని ప్రైవేటీకరణ దిశ తీసుకుపోవడం టిఆర్ఎస్ వాళ్ళకేమో ఈ విషయంలో శ్రద్ధ లేదు తప్పనిసరిగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ కూడా టిఆర్ఎస్కి బీజేపీకి దిమ్మె తిరిగే షాక్ ఇస్తారని చెప్పి నాకు మా అభిప్రాయం టిఆర్ఎస్ విమర్శలకు తిప్పికొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2014 నుంచి కేంద్రం లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు స్థలం కేటాయించలేదని మండిపడ్డారు అందుకే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాకుండా చేసిందా 2014లో
आंध्र प्रदेश विभजन चट प्रकार एनडीए प्रभुत्म कोच फैक्टरी इच्छिंदा लेदा चेप्पाले इस्तेने कदा इच्छिंदनि चेप्पेदि वीळ्ळु अवुना कदा ना 2014 లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది రైల్వే డిపార్ట్మెంట్ లేఖలు రాసింది ఎప్పుడు 2014 నుంచి ఒక్క లేఖకు స్పందించలే దానికి కావాల్సిన స్థలాన్ని ఏమంట కూడా వల రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యకపోతే అది వేరే రాష్ట్రానికి వేది ఇప్పుడు ఇన్ని రోజులు లేఖలు కేంద్రం లేఖలు రాస్తే వీలు స్పందించలే ఇప్పుడు కొత్త డ్రామాలు ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే మొన్న ఐటీఐఆర్ది లెటర్ రాశాడు ఉన్న బండారం అంతా బయట పెట్టాను నేను ఇలా భాగవంతం బయట పెడితే మళ్ళీ ఏం చేశాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి తెలంగాణ ప్రజలు తెలుసు నీ లెటర్లతోని నీ మాయలతోని నీ మాట మాయ మాటలతోని నువ్వు నమ్మిస్తే మోసపోవడానికి మేధావులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి।